ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమంది మంచి వ్యక్తులతో మీ సమావేశం రోజును మెరుగుపరుస్తుంది. మిగతా విషయాలను మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ మధ్య ఉద్రిక్తతను పెంచుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు శృంగారాన్ని ఆనందిస్తారు మరియు వారి ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. ఈరోజు కష్టపడి ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంది. రెస్టారెంట్లు నడుపుతున్న వ్యక్తులు సాధారణం కంటే ఈరోజు ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా స్థలం మారడం సముచితం. కొందరికి గ్యాస్ కారణంగా కీళ్ళ నొప్పులు, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు భద్రతను జాగ్రత్తగా చూసుకోండి మరియు ఒక చిన్న ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీరు మీ కార్యాలయంలో ఆనందంగా ఉంటారు మరియు అందరి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు ఎక్కువ పని ఉన్నందున మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మొదట ఏ పని చేయాలో మరియు తర్వాత ఏది చేయాలో మీకు అర్థం కాదు. ఈరోజు మీతో పనిచేసేవారు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. శారీరక బలహీనత కారణంగా మీరు సోమరితనంతో నిండిపోతారు. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తుల పనిలో పెరుగుదల ఉంటుంది మరియు వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఈరోజు వ్యాపార ప్రయోజనాలను పొందవచ్చు. ప్రయాణాల వల్ల లాభాలు పొందవచ్చు. మీరు మీ ప్రేమ మరియు పిల్లల మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీరు మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అక్కడ మీరు మీ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడవచ్చు మరియు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి సోషల్ మీడియా సహాయం చేస్తుంది. శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే రేపు మీ కార్యాలయంలో చాలా ఏకాగ్రతతో పనిచేస్తారు. మీ ఆఫీస్ పని సమయానికి ముందే పూర్తి కావచ్చు. బ్రహ్మచారులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీరు ఎవరికైనా రుణం ఇవ్వడం మానుకోవాలి, లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. మరియు మీ డబ్బు ఇచ్చిన వ్యక్తి మీ డబ్బును తిరిగి ఇవ్వడంలో మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఒక పేదవాడికి మీరు సహాయం చేస్తే అతనికి సహాయం చేయడం ద్వారా మీకు చాలా పుణ్యం లభిస్తుంది. దీనివల్ల మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు తమ చదువుపై చాలా శ్రద్ధ వహించాలి, లేకుంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి కాలేజీలో అడ్మిషన్ పొందడంలో ఇబ్బందులు పడవచ్చు. ఈ రాశివారు ఈరోజు భూమి, వాహనం, ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి మహిళలు త్వరలోనే బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. బయట దేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారు గట్టిగా ప్రయత్నించండి, మీరు అనుకున్నది సాధిస్తారు. ఈరోజు మీరు కష్టపడితే ఆర్థికంగా లాభపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.